ఆ రైల్వే మరి ట్రైన్ లో ఎవడో కుర్రాడు వెళ్తుంటే వాడి చేతిలో బ్యాగ్ ఉందా, బ్యాగ్ లో దీప్ ఉందా, దీప్ అంటే గొడ్డు మాసం, చంపేశారు. వాడు కాదు బాబు అని గొడవ చేస్తున్నాడు, గొడ్డు మాసం కాదండి అంటాడు. గొడ్డు మాసంలో మళ్ళీ గేదె మాసం తినొస్తారు, కోసేసిన తర్వాత అది గేదె ఆవో తెలియదు, చంపేశారు. పట్టుకుని భక్తులు ఉన్నారు, చంపేశారు. ఇవాళ 2020లో వరల్డ్ మొత్తంలో బీఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఒకసారి నెట్లో కొట్టి చూడండి, వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. ఫస్ట్ బ్రెజిల్ వచ్చింది, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ ఇండియా. ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తారండి? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆరేళ్ళ నుంచి ఇక్కడ మీ గవర్నమెంట్ ఉండి రైల్లో పట్టుకెళ్తున్నాడని చంపేసి, బీప్ ఎవడో కారులో దీని మీద పట్టుకెళ్తుంటే సంత ఉంటుంది, గవర్పూర్ సంత, సంత పట్టుకెళ్తుంటే ఆఫ్ చేసి పెద్ద ఫోటోలు తీసి ఈ గోవులన్నింటినీ కూడా వదక తీసుకెళ్ళిపోతున్నారని ఇంత గొడవ చేసేవాళ్ళు. హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి జరుగుతుందంటే చంపేగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏమిటి డ్యూయల్ అంటే, మీరు కూడా కన్వీనియన్స్ కోసం అధికారంలోకి రావటం కోసం, ముందు అధికారంలోకి వచ్చేసామంటే తర్వాత ఏమైనా చేయొచ్చు, ముందు అధికారంలోకి వచ్చేద్దామనేటువంటి ప్రయత్నం. ఎక్కడైనా ఇప్పుడు వాజ్పేయి లాంటి వాడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత అనిపించింది ఈ సిద్ధాంతం తప్పేమో, మనం అందరం కలిసిపోదామని జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి, ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ జరిపాడు. అలానే వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఒపీనియన్ మేకర్స్ వేరు, వాళ్ళ థింకర్స్ వేరు. వాళ్ళకి వెంటనే ఈ వాజ్పేయి పక్కదారిలో వెళ్తున్నాడు రా అని అనుమానం వచ్చింది, వెంటనే మోడీని ప్రవేశపెట్టారు. అద్వానీ అన్నవాడు పాకిస్తాన్ వెళ్ళి జిన్నా చాలా గొప్పవాడు అన్నాడు, వెంటనే అతనిని ఉద్యోగం తీశారు అపోజిషన్ లీడరు. నెమ్మది నెమ్మదిగా ఈవేళ అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ పద్ధతులన్నీ తెలిసి కూడా మీరు వెళ్ళి ఈవేళ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే చెప్పండి. ఒక అవతలవాడు ఒక సిద్ధాంతపరంగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఆ సిద్ధాంతంగా అనుకూలమా వ్యతిరేకమా మాట్లాడాలి. మాట్లాడకుండా ఈవేళ కన్వీనియన్స్ కోసం అన్నప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళ సిద్ధాంతం వదలరు. ఇంకా 40% లోపే ఉన్నారు, 50% దాటారనుకోండి, డెఫినెట్గా ఈ దేశానికి ప్రమాదం. అది వాళ్ళు అది ఊహించపోవచ్చు, నేను ఊహిస్తున్నాను, నేను ఊహించేటువంటి హక్కు అయితే నాకుంది, నా ఊహ తప్పవచ్చు. ఈ ప్రపంచంలో మొత్తంలో 1 రిలీజియన్ క్రిస్టియన్స్, 2 రిలీజియన్ ముస్లిమ్స్. ఈ 2 రిలీజియన్స్ ప్రపంచమంతా వ్యాపించినటువంటి రిలీజియన్స్, మన రిలీజియన్ కేవలం ఇక్కడే ఉన్న రిలీజియన్.